రక్తం చూసిన దిక్కుమాలిన ప్రభుత్వం, రైతుల రక్తాన్ని కళ్ళ చూసిన దౌర్భాగ్యపు ప్రభుత్వం. మీరు కేసీఆర్ మీద మాట్లాడే గొప్పలు మీరా? రైతు బంధు తెచ్చినా, రైతు బీమా తెచ్చినా అదొక కేసీఆర్కే సాధ్యమైంది తప్ప నీ దిక్కుమాలిన బీజేపీ, నీ దిక్కుమాలిన ప్రభుత్వం ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఎక్కడున్నా ఒక్కడంటే ఒక్కనికి అలా ఐడియా వచ్చిందా? ఇది ఒక్క బీజేపీ ముఖ్యమంత్రికి, మీ ప్రధానమంత్రికి ఒక్కనికి ఏమనుకని ఐడియా వచ్చిందా? ఇది ఎవ్వరికి రాదు. మేము చేస్తేనే ఒక కాపీ కొడతారు, మళ్ళీ మీదికి వెళ్ళి వచ్చి ఇక్కడ మాట్లాడతారు. ఇంకా చాలా చెప్పొచ్చు కానీ, ఇంకా చాలా మాట్లాడచ్చు కానీ, ఇంకా గమ్మత్ గమ్మత్ మాట్లాడండి. కుటుంబ పాలన, ఈ గవర్నమెంట్ జానా. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ నడ్డా ఆయన అత్తనే, సొంత అత్త, పిల్లనిచ్చిన అత్త, ఆమె పేరు జయశ్రీ బెనర్జీ. స్టూడెంట్ కావాలంటే నేను చెప్పేది తప్పైతే, ఆమె నిన్న మొన్నటిదాకా ఎంపీ, మొన్న మంత్రి. ఈయన వచ్చి ఇక్కడ మాకు శుద్ధులు చెప్తాడు కుటుంబ పాలన. వసుంధరారాజే ఉండొచ్చు, యశోధరారాజే ఉండొచ్చు, విజయరాజే సింధియా ఉండొచ్చు, వేద ప్రకాష్ గోయల్ కొడుకు పీయూష్ గోయల్ కావచ్చు, బసవరాజ్ బొమ్మాయి కావచ్చు, ఎస్ఆర్ డాలపు విధవలు, దౌర్భాగ్యులు, అవినీతి పరులు ఎక్కడున్నారా అంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారని నేను చెప్తలేను, వాళ్ళు చెప్తున్న మాట. ఇంకా ఘోరం చెప్తా ఇనిగో. కిరణ్ మజుందార్ షా అని బయోకాన్ వ్యవస్థాపకురాలు, భారతదేశంలో మొత్తం అందరం గౌరవించే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇది ఆమె ట్విట్టర్లో ఆమె ట్వీట్. ఏం పెట్టింది? కర్ణాటకాస్ ప్రోగ్రెస్ ఫ్రమ్ మామూళ్ళు టు మెగా కరప్షన్. ఇదివరకు మామూళ్ళు ఉండే, ఇప్పుడు మెగా కరప్షన్ అయిందని చెప్పి నేను లేకపోతే మా పార్టీ వాళ్ళు, మా మంత్రి గారు, మా సహచర మంత్రివర్యులో చెప్తలేరు. కిరణ్ మజుందార్ షా, ఇక నువ్వు వచ్చి మాకు నీతుల గురించి, నువ్వు వచ్చి కోతుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఎంత దరిద్రం అంటే ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడితే, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక, నార్త్ ఈస్ట్లో మణిపూర్, ఒకటి రెండు కాదు 8 రాష్ట్రాల్లో మెజారిటీ రాకపోయినా అవతల పార్టీని తిమ్మిని బమ్మిని చేసి, కిందమీద చేసి, వాళ్ళని ఆగం చేసి, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి, అవతల వాళ్ళను ఎమ్మెల్యేలను ఆగమాగం చేసి, వాళ్ళను గందరగోళం అవతల పార్టీని అస్థిరపరిచి,